అంటే నాకు చెస్ ప్లేయర్స్ తెలుసు కానీ మరి ఐ డోంట్ నో హూ టు కంపేర్ విత్ చెస్ ఐ డోంట్ నో. ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది చెస్ ప్లేయర్లు సోషల్ మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పడం, ట్వీట్ చేయడం, చాలా మంది ఎక్కువ అది ప్రమోట్ చేయడం కూడా జరిగింది. సో ఎట్లా అనిపించింది నితిన్ గారు మీకు, అంటే చెస్ ప్లేయర్స్ ముందుకు వచ్చి మీ సినిమాని ప్రశంసించడం? అండ్ యాక్చువల్లీ మేము అనుకున్నప్పుడు అంటే మేమది అసలు అండ్ వీ డి ఎక్స్పెక్ట్ దాట్ చెస్ ప్లేయర్స్ వాళ్ళు కూడా ఇంత బాగా వాళ్ళు రియాక్ట్ అయ్యి మా ట్రైలర్ని షేర్ చేసి అనుకోలేదు. బట్ దే ఆల్ పోస్టెడ్ ఆల్ పాజిటివ్ కమెంట్స్. సో డెఫినెట్లీ సినిమాని వాళ్ళు చూసి కూడా డెఫినెట్లీ దే ఎంజాయ్ ద మూవీ. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఇంతవరకు చెస్ మీద సినిమా రాలేదు అనుకుంటా, ఇంతవరకు వచ్చిందా సినిమా లేదు. సో చెస్ మీద ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో డెఫినెట్లీ ఇట్ విల్ ఎక్సైట్ ఎవ్రీబడి, ఆల్ ద చెస్ ప్లేయర్స్ ని, ఆడియన్స్ ని అందరూ కూడా ఇట్ విల్ ఎక్సైట్ దమ్. జైళ్ళలో ఖైదీలకు అందరికి చెస్ నేర్పిస్తారేమో సినిమా బయటకు వచ్చిన తర్వాత. జైళ్ళలో ఉన్న ఖైదీలకి చెస్ నేర్పిస్తారేమో అనుకుంటే చూడాలి మరి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే అదే కోవిడ్ ఇట్స్ అ వెరీ డెలికేట్ ఇష్యూ. బట్ నా వరకు నాకు లాస్ట్ ఇయర్లో భీష్మ హిట్ అయింది అండ్ పెళ్లి జరిగింది. సో నా వరకు నాకు అంటే ఇట్స్ ఆల్ బీన్ ఇట్ హెస్ బీన్ అ పాజిటివ్ ఇయర్. సో ఐ హావ్ నో కంప్లైంట్స్. బట్ ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అంటే అక్కడ అనేది ఐమ్ హ్యాపీ. నితిన్ గారు, చంద్రశేఖర్ ఎలేడి గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు అంటే విన్నప్పుడు కానీ మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది, మేకింగ్లో మీరు ఎంత కష్టపడ్డారు ఈ రోల్కి? ఫస్ట్ కథ చెప్పగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్. నాకు చెప్పి ఒక 20 మినిట్స్ చెప్పారు క్లైమాక్స్, హీరో క్యారెక్టరేషన్, ఇంటర్వల్ బ్లాక్ చెప్పారు. క్లైమాక్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. సో కథ నాకు బాగా నచ్చింది అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ రోల్. సో షూటింగ్కి వెళ్ళాను. సో ఆల్రెడీ 26 సినిమాలు చూసాను ఈ సినిమా 28th 29th సినిమాను. షూటింగ్ మామూలు అలా ఒప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఫస్ట్ డే షూటింగ్ అవుతుంది. ఫస్ట్ డే నేను చేసిన ప్రతి షాట్ ఇట్ టుక్ మీ 14 టేక్స్ 15 టేక్స్. నా ఫస్ట్ సినిమా జయం అప్పుడు ఇచ్చాను, నా ఫస్ట్ సినిమా జయంకి అన్ని పట్టి నాకు టేక్స్. మధ్యలో ఈ సినిమా రాలేదు, ఈ సినిమా వెరీ రేర్ నాకు. మళ్ళీ ఈ సినిమాకి ఫస్ట్ 3-4 డేస్ ప్రతి అంటే అతను పల్స్ పట్టుకోవడానికి, అతను నా టైమింగ్ పట్టుకోవడానికి టుక్ సమ్ టైం. ప్రతి టేక్ 15-16-17 టేక్స్. మధ్యలో ఏదో ఫిఫ్త్ డే ఒక ఫస్ట్ షాట్ ఓకే అయింది. ఓకే అందుకని అమ్మయ్య ఫస్ట్ టైం ఈ షాట్ ఓకే అయిపోయింది అండ్ సో ఒక 1 వీక్ తర్వాత ఇద్దరికి సింక్ అయిపోయింది. సింక్ అయిన తర్వాత అసలు ఇంకా అన్నీ కూడా ఇంకా ఇట్ వెంట వెరీ ఫాస్ట్. అండ్ ఇంతకుముందు నేను చేసిన సినిమాలో ఒక లెక్క తిన్న టైమింగ్, తిన్న రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇదో లెక్క. సో నాకు కొంచెం టైం పట్టింది టు ఎంటర్ ఇన్ టు హిస్ జోన్. సో బట్ సినిమా మాత్రం చేశాక చూస్తే నాకే అసలు బాగుంది అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్లీ మీ అందరూ కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. పెళ్లి తర్వాత బాగా కలిసి వచ్చింది అనుకుంటా, మొత్తం అన్ని చక్కటి కథలు వస్తున్నాయి, ఇలాంటి బ్లాక్ బాస్టర్ హిట్లు కూడా కొట్టబోతున్నారు, సినిమా చూసి అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే. సో పెళ్లి తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు వరుసగా ఇలాంటి కథలు రావడం, సినిమాలు బయటకు రావడం 2021లో? పెళ్లి తర్వాత హ్యాపీ ఉంది అంటే అన్ని బాగా వెళ్తున్నాయి, అన్ని బాగా అవుతున్నాయి, అన్ని పాజిటివ్ ఉంది. సో హ్యాపీ ఉంది. ఎవరితో ఎక్కువ ఆడేవారు చెస్? ఎవరితో ఆడేవారా? యాక్చువల్లీ చెస్ నేను ఆడతాం మళ్ళీ మామూలుగా కూడా ఇంట్లో కూడా నేను నా వైఫ్ షాలిని ఆడతాము, నేను మా అక్క, నేను మా బావ ఇంట్లో చెస్ మేము ఆడుతుంటాం మామూలుగా లైక్ రెగ్యులర్గా చెస్ ఆడుతుంటాం. మీరు చెక్ పెట్టేవారా, మీకు ఎవరైనా చెక్ పెట్టేవారు? మీరు చెక్ పెట్టే వాళ్ళ లేదంటే మీకు ఎవరైనా చెక్ పెట్టేవాళ్ళ గేమ్లో ఎవరు గెలిచేవాళ్ళ? నాకా లేదు, మోస్ట్లీ నేనే పెట్టాను చెక్. మోస్ట్ ఆఫ్ టైమ్స్ చెక్ నేనే పెట్టేవాడిని.